Hi friends, welcome to All Mix Kitchen. ఈ రోజు నేను పుదీన పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ మీకోసం చూపిస్తా. పుదీనా కొత్తిమీర, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకునండి. పుదీనా కొత్తిమీర ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నా. జీరా, ఎండుమిర్చి, సాల్ట్, చింతపండు, కరివేపాకు, తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎగ్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. కడాయి అయిందండి. ఫస్ట్ మనం ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. దానికోసం కొంచెం ఆయిల్ ఆయిల్ హీట్ అయిందండి. ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. ఇవి మనకు మాడద్దండి, మాడితే పచ్చడి టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి లైట్గా రోస్ట్ కావాలి కానీ ఫ్రై కావాలి కానీ మాడిపోవద్దు. లైట్గా కలర్ చేంజ్ అయింది కానీ ఇప్పుడు అయిపోయింది. ఇది మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొత్తిమీర పుదీనా కొత్తిమీర మనకు ఆయిల్ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాం. ఇక్కడ మన పుదీనా కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ రెండు కలిసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం. మనం పచ్చడి ఏదైనా మరీ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోదండి, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేస్తాం. ప్యాన్ లో తాలింపుకి సరిపడా ఆయిల్ ఆయిల్ హీట్ అయిందండి. జీలకర్ర ఆవాలు వేసుకుందాం, కరివేపాకు కొంచెం, ఇంగువ. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పచ్చడి. పచ్చడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఉడకాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ మనకు పుదీనా ఉడికింది ఆయిల్ కాబట్టి. కొంచెం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ చేసుకుంటే పుదీనా పచ్చడి అయిపోతుంది. కమ్మగా పుదీనా పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా వచ్చిందో. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉందండి పుదీనా పచ్చడి. మీరు ట్రై చేసుకొని తినండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నాయండి మా వీడియోస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.